ఒక్కసారి నీ చెప్పేది వినండి. నీచుడా, ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. పట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా, ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయటపెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు శిశలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ని క్రేన్తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు శిశలైన రాయుడు. So I am presenting you the one and only Android. 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 అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు, త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరాని ఉన్నత గార్తాభారవాలు, ఎంత మరవెత్తించినను మరపునకురాక హృదయ వీల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో, క్షీరా వారాసి జనతారక సుధాకర కొనిదెల నందమూరి అక్కినేని గట్టమనేని మంచు తంగుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానదనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట పగులబడి నవ్వుటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా? అహో, తన శత్రులతో తూయుడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్శుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి, వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చిన కల్పించుతో పచ్చ పచ్చి వైభవం చెలించు వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని తజించినంత మాత్రమున నేనేల కటకటపడవాలి. ఊర కుక్క ఉచిత ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుందునా ఈ లోకమున మూయ మూకుడుండునా అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణని తెలిసి తెలిసి మేమేలా రావాలి? వచ్చితిమి పో, విచక్షణాపేతమై సర్వత్ర కామకలాపాలు సాగించి ఈ శునకము ఇచ్చట ధర్మ విధేతగా ఏల ఉండవలి. ఉండినాడు పో, వృక్షమునకు వస్తమ కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పర భేదంబులను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ల సంభోగమునకు పాల్పడు ఈ త్రాపి
ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో. సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాల మగు ఈ గ్రామమున మేమేల కాలు మోపవాలి. మోపితిమి పో. సకల రాజాను కోటిర కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాద పద్మములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్చతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. హావిధి హతవిధి ఆ జన్మ శత్రువేనని అనుమానించుచునే అరుదెంచిన మమ్మ అవమాన బడబాన జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విదాదిత్యములు ఏమైనవి తల్లి? రాయుడు కృతావమాన మానసుడనై మానాధిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా మనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇచ్చేయి. కామాంధ వృద్ధునపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా. ఇప్పుడు ఏది కర్తవ్యం? మనుటయ్యా వీడందు చూసుటయ్యా. రాయుడు నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించుటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్త్రుడు గావించి మార్గ పద మధ్యమున సంసర్గ ముగ్ధుడు గావించి తను పెదరాయుడు. టైమ్ ఈజ్ అవర్ ఆండ్రాయిడ్ టైమ్ స్టార్ట్స్ నౌ స్టార్ట్స్ నౌ. జానకి ఇంకెక్కడుంది? అక్క వెళ్ళిపోయిందండి. పాలక పాలేరుతో అండి వెళ్లే ముందు ఉత్తరం రాసిచ్చింది, చదవమంటారా? ఏముంది అక్కడ చదవడానికి? మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకి ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మటుకి ఖాళీ లేదండి, అందుకే పోతనా అని రాసుంటుంది. అంతేనా వదినా? నువ్వుండు. ఎంత పరువు తక్కువ, ఎంత పరువు తక్కువ. ఎవరి గదులో వాళ్ళు తలుపులేసుకోమని కేకలేశారు, మరిది గారు చెయ్యేశారని తరిమేశారు. పరువు ప్రతిష్టం అని ఇంటికేసిన సున్నం అన్నారు. తీరా చూస్తే పని మంచితో సరసం సంతానం. పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్నిస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం. ఇంకా మీరు ఆపుతారా? మీరేంట్రా ఏం మాట్లాడరు? ఏం మాట్లాడాలమ్మా? తమ్ముడు తప్పు చేశాడని పట్టుకుని కొట్టారు, అదే తప్ప ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక్క మాట కూడా అనకూడదా? అంటే అమ్మా, రేపెప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసామనైనా అని చెప్పడానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా. కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలీదా? రోజు బట్టలకి స్నానం చేస్తాడు కదా, తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా? పని మనిషితో ఆయన చేస్తే శృంగారు, ఆవిడ కూతురుతో నేను చేస్తే వ్యభిచారమా? మాట్లాడవేంట్రా కాముడు, నువ్వు కూడా నా చొక్కా పట్టుకొని అడగరా.